బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనము అబ్రహాము జీవిత ప్రయాణమును గురించి సీరియస్గా మనం మాట్లాడుకుందాం. అబ్రహాము యొక్క జీవితము, ఆయన ప్రయాణములు, దేవుని కొరకు అతడు చేసినటువంటి త్యాగములను ఈ వీడియోలలో మనము చూడబోతున్నాం. ఈ వీడియో సిరీస్గా మీ ముందుకు రాబోతున్న ఈ కంటెంట్ను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్రహాము ఈయన విశ్వాసులకు తండ్రి. ఈయనను దేవుడు ఎలా పిలిచారు, ఎక్కడి నుండి ఆయన ప్రయాణం ప్రారంభమైంది, ఏ ఏ ప్రాంతాలను ఏ ఏ వయసులో ఆయన తిరిగారు, ఇలా ఈ విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనము చూద్దాం. అబ్రహాము ప్రయాణం చేసినటువంటి మ్యాప్స్ను వివరించమని కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు. మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియోను చేస్తున్నాను. మొత్తము అబ్రహాము చరిత్రను మీరు చూడబోతున్నారు, చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అబ్రహాము జీవితాన్ని మనము చూస్తే అబ్రహాము మనకు ఆదికాండం 11వ అధ్యాయము చివరిలో కనబడతారు. అయితే 12వ అధ్యాయం నుండి ఈయనను దేవుడు పిలవటం చూస్తాము. మొదటి 11వ అధ్యాయాలు మొత్తం ప్రపంచ జనాభా గురించి రాయబడుతుంది. ఇక 12వ అధ్యాయమును మనం చూస్తే కేవలము ఒకే ఒక వ్యక్తి గురించి రాయబడింది, అతడే అబ్రహాము. ఈ అబ్రహాము హెబ్రీలకు మూల పురుషునిగా చూస్తాము. దేవుడు ఈయన పేరును అబ్రాము నుండి అబ్రహాముగా మార్చుతారు, అంటే అనేక జన్మలకు తండ్రి అని వస్తుంది. ఇంకా ఈ ఆదికాండమును మోషే గారు వ్రాశారు. యేసుక్రీస్తు వారు కూడా ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలో నిర్ధారించడం చూస్తాం. ఆదికాండమును చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటూ చదవాలంటే కొన్ని చారిత్రక విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలి. ఆ విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. జలప్రళయం తర్వాత ప్రజలు నోవాహు ద్వారా విస్తరించారు. జలప్రళయంలో నోవాహుతో పాటు అతని భార్య, తన ముగ్గురు కుమారులు మరియు వారి భార్యలు మాత్రమే రక్షింపబడ్డారు. వారు షేము, హాము, యాపెతను వారు. వీరి ద్వారా జనములు భూమి మీద విస్తరించారు. 9వ అధ్యాయంలో నోవాహు హామును గురించి ఒక ప్రవచనం ప్రవచించాడు. ఆదికాండం 9వ అధ్యాయము 27వ వచనంలో చూస్తాము. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనిను. అబ్రహాము షేము వంశావళిలో నుండే వచ్చినవాడు. అంతేకాదు, తన జీవితకాలమంతా కూడా నోవాహు మాట్లాడినట్లుగా అతడు గుడారాలలోనే జీవించాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మనము చూస్తాము. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదును, నిన్ను దూషించే వారిని శపించెదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రకారముగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అప్పటికి అబ్రహాము యొక్క వయసు 75 సంవత్సరాలు. అబ్రహాము తన ప్రయాణమును ప్రారంభించిన ప్రాంతము ఇరాక్లో ఉంది. ఇక్కడ నుండి అబ్రహాము తన భార్య అయినటువంటి షారా, తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతును, వారు హారానులో ఆర్జించినటువంటి యావదాస్తిని వెంట పెట్టుకుని బయలుదేరుతారు. అబ్రహాము బయలుదేరేసరికి అబ్రహాముకు పిల్లలు లేరు. ఇక అబ్రహాము తండ్రి కూడా బ్రతికే ఉన్నట్లు మనం చూస్తాము. తెరహు 205 ఏండ్లు బ్రతికి చనిపోతాడు. అబ్రహాము తెరహుకు 70వ సంవత్సరమున జన్మిస్తాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, అంటే అప్పటికి తెరహుకు 70+75=145 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా సుమారుగా 60 సంవత్సరాలు తెరహు బ్రతికి మరణించాడు. తెరహు మరణించేసరికి ఇస్సాకు 35 సంవత్సరాల వయసు ఉండవచ్చు, కానీ ఇస్సాకు తెరహును చూడలేదు. అప్పటికి సుమేరియన్ నాగరికత ఉండేది. అది కల్దీయులకు రాజధాని నగరము. వారు అందరూ కూడా చంద్రదేవుణ్ణి పూజించేవారు. అక్కడ ఒక మెట్ల డిజైన్తో కూడినటువంటి జిగ్గురాట కూడా ఉండేది. ఇదే వారికి దేవాలయము. ఇక్కడ ఆ దేవాలయమును కూడా మీరు చూడవచ్చు. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అబ్రహాము సొంత ఊరుకు సంబంధించిన ఒక వీడియోను నేను చేశాను. లింక్ ఐకార్డ్స్లో ఇస్తున్నాను, మరియు డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ ఉంది. అందులో ఆ ప్రాంతం గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ తెరహు షేముకు 8వ జనరేషన్ వాడు. మెతీషల లెముకు జలప్రలయానికి జస్ట్ ముందే మరణించారు. జలప్రలయంలో బ్రతికిన నోవాహు గారు మాత్రము అబ్రహాము పుట్టేసరికి 920వ సంవత్సరం వయసు కలిగి ఇంకా 30 సంవత్సరాలు బ్రతికి మరణించాడు. అంటే అబ్రహాము నోవాహు గారిని చూసే ఉండవచ్చు, కానీ ఈ విషయం మనకు బైబిల్లో రాయబడలేదు. నోవాహు పుట్టేసరికి ఆదాము మనవడు మూడోవాడైనటువంటి ఏనోషు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆదాము మాత్రము నోవాహు తండ్రి పుట్టే కాలానికి 60 సంవత్సరాల వరకు కూడా నోవాహు బ్రతికే ఉన్నాడు.
ఇక ఈ జలప్రలయం అనేది ఆదాము పుట్టిన 1656వ సంవత్సరానికి ప్రారంభమైంది. అంటే క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాలు సుమారు కాలము. ఇక అబ్రహాము తన ప్రయాణమును జలప్రలయం తర్వాత సుమారుగా 450వ సంవత్సరంలో ప్రారంభిస్తాడు. అంటే క్రీస్తు పూర్వము 2000లో. అప్పటికే ఆదాము పుట్టి 2150 సంవత్సరాలు కావచ్చు. ఈ లెక్కలన్నీ కూడా మనకు దొరికినటువంటి కొన్ని వివరాల ప్రకారము ఇస్తున్నాను. మరియు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వయసుల ప్రకారము కేవలము అంచనా వేసి మాత్రమే చెబుతున్నాను. ఇక మనము మరలా అబ్రహాము గారి దగ్గరికే వద్దాం. అబ్రహాము ఊరు నుండి బయలుదేరి మొదట హారానుకు వస్తాడు. ఈ ఊరు అనేటువంటి ఊరు నుండి బయలుదేరినటువంటి అబ్రహాము హారానుకు సుమారుగా 8000 కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసి అక్కడ అబ్రహాము తండ్రి మరియు అబ్రహాము తన సహోదరులు అక్కడనే స్థిరపడతారు. హారాను అనేటువంటి పేరు తెరహు కుమారుడగు మరియు లోతు తండ్రి అయినటువంటి హారానుకు జ్ఞాపకార్థంగా ఆ పేరు పెట్టబడింది. ఎందుకంటే అప్పటికే లోతు తండ్రి అయినటువంటి హారాను చనిపోయాడు. అతని పేరు మీదుగానే ఆ దేశం యొక్క పేరును తెరహు పెట్టడం జరిగింది. ఈ హారాను ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నటువంటి అతి పురాతన పట్టణము. నేటికి కూడా దీనిని మనము చూస్తాము. ఈ హారానులోనే అబ్రాహాము తండ్రి మరణించాడు. తర్వాత హారానులో దేవుడు పిలవటము, అతని ప్రయాణము సాగడము మనము చూస్తాము. ఇది 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాము. అలా మెసపటోమియాలోని హారాను నుండి బయలుదేరినటువంటి అబ్రహాము షెకుము చేరుకుంటారు. షెకుము అనేది అప్పటి కనానీయులకు సంబంధించిన పాలస్తీనా సిటీ. అక్కడ నుండి అబ్రహాము ప్రయాణము సాగుతుంది. హారాను నుండి కనానుకు ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో వారికి దమస్కు నగరం తగులుతుంది. ఈ హారాను నుండి దమస్కు సుమారుగా 600 మైళ్ళు అనగా 965 కిలోమీటర్లు. ఈ దమస్కు సిరియాలో ఉంది. అలా దమస్కు నుండి మరలా అబ్రహాము ప్రయాణము సాగుతుంది. దమస్కు నుండి షెకెమునకు అబ్రహాము ప్రయాణము చేస్తాడు. మరలా అక్కడి నుండి అతడు ప్రయాణం చేసి మోరే దగ్గరనున్నటువంటి సింధూర వృక్షం నద్దకు చేరతారు. అక్కడ అప్పటికే కనానీయులు నివసిస్తున్నారు. ఇదే కనాను దేశముగా పిలువబడింది. ఇక్కడ దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై, అబ్రహామ, ఈ దేశమును నేను నీ సంతానమునకు ఇచ్చేదనని వాగ్దానం చేశాను. అక్కడ అబ్రహాము యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. ఇది మొదటి బలిపీఠము. ఈ శకమునకు చాలా చరిత్ర ఉంది. మనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలోను, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోను, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలోను ఈ శకమును చూడగలము. అబ్రహాము తన ప్రయాణాన్ని దక్షిణ దిశగా మరలా కొనసాగించి బేతేలుకు సమీపంగా ఉన్న ఒక పర్వతానికి వస్తాడు. అక్కడ బేతేలునకును హాయికును మధ్య నివాసాన్ని ఏర్పరచుకుంటాడు. అక్కడ అతను 2వ బలిపీఠాన్ని నిర్మించి యెహోవా నామమున అక్కడ ప్రార్థన చేస్తాడు. అక్కడి నుండే అబ్రహాము మరలా దక్షిణ దిశగా ప్రయాణించి అక్కడ కొంతకాలం నివసిస్తాడు. ఇక్కడ ఒక గొప్ప కరువు వస్తుంది. ఆ కరువు నుండి తప్పించుకోవడానికి అబ్రహాము ఐగుప్తు దేశము ప్రయాణం చేస్తాడు. అబ్రహాము ఐగుప్తు దేశము చేరుకున్న తర్వాత కొన్ని సన్నివేశాలు జరిగాయి. అవి ఏమిటో మరొక వీడియోలో మనము చూద్దాము. ఆ వీడియోలు మిస్ కాకుండా మీరు ఉండాలి అంటే ఒక చిన్న కండిషన్, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కొంతమందికైనా షేర్ చేయండి. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ను పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.